నమస్తే దిశి సువర్ణ వెల్కమ్ టు చాప్ టీవీ బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది మాత్రమే కంటెస్టెంట్స్ మిగిలారు అయితే మరో కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించే ప్రాసెస్ చురు అయింది వారం వార నామినేషన్స్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే ఎవరు నామినేషన్స్లో ఉన్నా లేకున్నా శ్రీసత్య నామినేషన్లో అండ్ ఎలిమినేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీసత్య ఈ వారం నామినేషన్స్లోకి వచ్చేస్తుంది నామినేషన్స్లోకి రాకుండా వరుసగా సేవ్ అవుతూ వస్తున్న రాజ్ని బిగ్ బాస్ టీం లేపుతూ వస్తోంది నిన్నటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా ఫుల్ హైప్ ఇచ్చారు నువ్వు తోపు తురుము అని ఆకాశానికి ఎత్తేశారు అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో చాలామంది శని ఆదివారాలలో నాగార్జున ఏ పాయింట్లు అయితే చెప్పారో వాటిని బేస్ చేసుకుని నామినేషన్స్ చేస్తుంటారు ఈ వారం ఆదిరెడ్డిని టార్గెట్ చేశారు కాబట్టి ఎక్కువ నామినేషన్స్ అతనికే వచ్చాయి ఇక రాజ్ని పొగిడారు కాబట్టి అతని హౌస్ మేట్స్ నామినేట్ చేసే అవకాశం లేదు కాబట్టి గత వారం బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్తో నామినేషన్స్ నుంచి గట్టెక్కిన రాజ్ ఈ వారం కూడా నామినేషన్స్లోకి వెళ్ళలేదు కెప్టెన్గా ఉన్న రేవంత్ రాజు తప్ప మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేషన్స్ లోకి వెళ్లారు ఆదిరెడ్డి ఇనాయ శ్రీహాన్ శ్రీ సత్య కీర్తి ఫైమా రోహిత్ ఈ ఏడుగురు నామినేషన్స్ లోకి వచ్చేసారు ఈ ఏడుగురితో పాటు రాజుని కూడా నామినేషన్స్ లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారా లేదంటే ఈ ఏడుగురులో ఉన్న వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఇచ్చి నామినేషన్స్ నుంచి తప్పిస్తారా అన్నది చూడాల్సిందే అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ప్రీ పాస్ ఉండడంతో ఆమె ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆ పాస్ ద్వారా సేవ్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ నామినేషన్స్ ప్రాసెస్ లో శ్రీ సత్యకు దిమ్మ తిరిగే పంచి ఇచ్చారు బిగ్ బాస్ నామినేషన్స్ కి కారణాలు చెప్పాలంటే ప్రతివారం లాగే ఈ వారం కూడా సిల్లీ రీజన్ చెప్పింది రాజు నామినేషన్స్ లోకి రావడం లేదు కాబట్టి అతన్ని నామినేట్ చేస్తున్నా అని సేఫ్ గా నామినేట్ చేయాలని అనుకుంది అయితే ఇన్నాళ్లు పడుకుని నిద్రలో ఉన్న బిగ్ బాస్కట్లు తెరిచాడు శ్రీ సత్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి నామినేషన్కి సరైన రీజన్ చెప్పాలని మోటిగా వేశారు అయితే రాజ్కి బదులుగా రోహిత్ని నామినేట్ చేసింది రోహిత్ శ్రీహాని నామినేట్ చేస్తే రాజు శ్రీహాని నామినేట్ చేశాడు మొత్తానికైతే ఈ వారం కూడా మరో షాకింగ్ ఎలిమినేషన్ ఉండచ్చు బిగ్ బాస్ వాళ్ళు హోస్ట్ నాగార్జున కక్ష కట్టిన ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేస్తారా లేదంటే ఆడియన్స్ ఓట్లను పరిగణలోకి తీసుకుని ఆడియన్స్ చీ కొడుతున్న శ్రీ సత్యను ఎలిమినేట్ చేస్తారా చూడాల్సిందే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ